హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక ఈ వీడియోలో మనకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు నుంచి జరగబోయే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా మీకు తెలియజేయడానికి ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మనకి ఇక ఈ వీడియోలో మనకు ఎవరైతే మినీ ట్రక్కుల కోసం అప్లై చేసుకున్నారో, అంటే రేషన్ పంపిణీ వాహనాలకు ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఈరోజు ఇంటర్వ్యూలు అనేవి జరగబోతున్నాయి అన్నమాట. మీకు సంబంధించినటువంటి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు అనేది ఎంపీడీఓ గారి అధ్యక్షతన ఇంటర్వ్యూలు అనేవి జరగబోతున్నాయి అన్నమాట. చాలామంది అడిగారు ఇంటర్వ్యూలు ఏ క్వశ్చన్స్ అడుగుతారనేసి. అయితే మనకి ఇంటర్వ్యూలో మోస్ట్లీ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీకు ఏదైతే సర్టిఫికెట్లు అన్నింటి ఇచ్చారో అవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఇక దానికి సంబంధించి న్యూస్ చూసుకుంటే, నేడు మినీ ట్రక్కులకు లబ్ధిదారుల ఎంపిక, రేపు తుది జాబితా విడుదల. ఈరోజు ఇంటర్వ్యూలు అయిపోయిన వెంటనే రేపు మనకు ఫైనల్ లిస్ట్ అనేది ఇస్తారు. ఆ లిస్టులో ఉన్న వాళ్ళకు ఈ వాహనాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మినీ ట్రక్కుల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం ఈరోజు జరగనుంది, శుక్రవారం జరగనుంది. జనవరి 1 నుంచి ఇంటింటికి సరుకుల పంపిణీ కోసం మినీ ట్రక్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మినీ ట్రక్కులు అందజేయడం ద్వారా రాష్ట్రంలోని పేద నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించాలని కూడా నిర్ణయించిందనమాట. మనకు 60% సబ్సిడీతో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీలకు అయితే ఈ వెహికల్స్ని అయితే ఇస్తున్నారనమాట. మనకు గత నెలలో 27కి అయితే అప్లికేషన్ ముగిసింది. మనకి ఈరోజు ఇంటర్వ్యూలు అంటే నిర్వహిస్తారు. రేపు మనకు ఫైనలిస్ట్ అనేది ప్రకటించడం జరుగుతుందనమాట. ఈ రేషన్ పంపిణీ వాహనాల ద్వారా ఏంటంటే మనకు ప్రతి నిరుద్యోగ యువకుడికి కూడా ఎవరికైతే రేషన్ వెహికల్ ఇస్తారో వాళ్ళకు 10,000 రూపాయలను అయితే మంజూరు చేయడం జరుగుతుందనమాట. ప్రతి నెల శాలరీ లాగా 10,000 రూపాయలు అయితే ఇస్తారనమాట. అదేవిధంగా ఏంటంటే మనకు ఈ రేషన్ పంపిణీలో భాగంగా ఏంటంటే మనకు రేపటి నుంచి డిసెంబర్ రేషన్ అనేది ప్రారంభమవుతుంది. ఈ రేషన్ అనేది డబ్బులు పెట్టే మనం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏదైతే అంత్యోదయ కార్డులకు 35 కేజీలు, అలాగే అన్నపూర్ణ కార్డులకు 10 కేజీలు అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు సరుకులకు సంబంధించి చూసుకుంటే మనకు కొన్ని సరుకులు అయితే ఉచితంగా అయితే ఉన్నారనమాట. గత నవంబర్ రేషన్లో ఏదైతే మిగిలిపోయినటువంటి సరుకులు ఉన్నాయో ఉచిత రేషన్లో భాగంగా ఆ సరుకులన్నీ కూడా లబ్ధిదారులకు ఫ్రీగా ఇవ్వాలనేసి అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందనమాట. మిగిలిపోయి ఉంటేనే ఫ్రీగా అనేటివి ఇస్తారు, లేకపోతే ఫ్రీగా అనేది ఇవ్వరు అనమాట. మిగిలిన డబ్బులు పెట్టే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట, డబ్బులు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. మనకు కందిపప్పు చూసుకుంటే 67 రూపాయలు ఇవ్వాలి కిలోకి, చక్కెర చూసుకుంటే 17 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. బియ్యం మామూలుగా 1 కేజీకి 1 రూపాయి అనేది చెల్లించి మనం ఈ రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఉచితంగా ఇచ్చే సరుకులకు సంబంధించి. గత విడతలో ఏదైతే మిగిలిన సరుకులు ఉంటాయో అవి ఉచితంగా అయితే ఇస్తారనమాట. ఇది ట్రక్కులకు సంబంధించినటువంటి, రేషన్ వాహనాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ షెడ్యూల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు విద్యా దీవెన, వసతి దీవెన. ఈ పథకాలకు చాలామంది విద్యార్థులు అయితే ఎదురు చూస్తున్నారనమాట. మనకు ఈ విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు, ఈ డబ్బులు ఎప్పుడు వస్తుంది అనేసి అయితే దానికి సంబంధించి మనకు డిసెంబర్ 7వ తారీఖున అయితే ఈ వసతి దీవెన డబ్బులు అయితే ఇస్తామన్నారు. ఇంకా మనకు అఫీషియల్ నోట్ అయితే రాలేదన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు 15లాగా రెన్యువల్ చేసుకోండి, 15వ తేదీలోగా రెన్యువల్ అయితే చేసుకోండి అనేసి అయితే ఇవ్వడం జరిగిందనమాట. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఉపకార వేతనం, బోధనా రుసుము పొందేందుకు అర్హులైన విద్యార్థులు సంబంధిత కళాశాలలో ఈ నెల 15వ తేదీలోగా తమ దరఖాస్తులను రెన్యువల్ చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ డిడి ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగిందనమాట. వివిధ కారణాలతో గతంలో ఉపకార వేతనం, బోధనా రుసుము పొందలేని విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ప్రిన్సిపల్ లాగిన్లో జ్ఞానభూమి పోర్టల్ ద్వారా అవకాశం కల్పించారన్నారు. నిర్దేశిత గడువు లోపల రెన్యువల్ చేసుకోకపోతే పథకం నుంచి లబ్ధి పొందే అవకాశం అయితే కోల్పోతారని పేర్కొనడం జరిగింది. ఏదైతే మీరు కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజీలో మీరు జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా వేలుముద్ర అనేది వేసి ఈ పథకాన్ని రెన్యువల్ అయితే చేసుకోవాలన్నమాట. కొత్త విద్యార్థులు ఏదైనా కరెక్షన్స్ ఉంటే కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. మనకు ఎవరైతే రెన్యువల్ చేసుకుంటే వాళ్ళకు డబ్బులు అయితే వస్తాయి, రెన్యువల్ చేసుకుని విద్యార్థులకు అయితే డబ్బులు రావు అనేసి అయితే ఇక్కడ మనకు కాలేజీ మనకు సంక్షేమ శాఖ డిడి గారు అయితే మనకి ఇక్కడ తెలపడం జరిగిందనమాట. ప్రిన్సిపల్ గారి లాగిన్లో జ్ఞానభూమి పోర్టల్ ద్వారా మనకు అవకాశం అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మీ కాలేజీకి వెళ్ళి మీ చదువుతున్నటువంటి కాలేజీలో ఈ జ్ఞానభూమి పోర్టల్లో వేలుముద్ర అనేది, తంబు అనేది వేయాలన్నమాట. వేసి ఈ పథకాలకు, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలకు సంబంధించి రెన్యువల్ అయితే చేసుకోండి. ఇది నెక్స్ట్ మనకు పెన్షన్కి సంబంధించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మనకేంటంటే పెన్షన్స్ గురించి ఒక చర్చ అయితే రావడం జరిగింది. అందులో ఏంటంటే మనకు జూలై 8 నుంచి ఏదైతే
మనకు పెన్షన్లు 2500 రెండు మనకు 3000 రూపాయల వరకు పెంచుకుంటూ పోతామనైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మనకు గత ఈ సంవత్సరం మనకు జూలైలో పెంచిన పెన్షన్ 2500 రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఇవ్వలేదన్నమాట. దానికి సంబంధించి మనకు ప్రతిపక్షం వాళ్ళు అడగడం జరిగింది, పెన్షన్ 3000 ఇస్తామన్నారు ఏమైంది అని అడిగిన దానికి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ సమాధానం అయితే చెప్పడం జరిగింది అనమాట. మనకు జూలై 8న పెన్షన్ 2500 రూపాయలు చేస్తాం, మనకు వచ్చే నెల నుంచి కాదు, వచ్చే నెల నుంచి కూడా కాదు, మనకు ఏదైతే జూలై ఉందో మనకు జూలై నుంచి గత 2021 జూలై నుంచి అయితే మనకు 2500 రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామనేసి అయితే చెప్పడం జరిగింది అనమాట. ప్రస్తుతం ఉన్న పెన్షన్ల వయసును 65 నుంచి 60 ఏళ్ళకు తగ్గిస్తామని చెప్పాం. అవ్వాతాతల పెన్షన్ను 3000 వరకు పెంచుకుంటూ పోతామని తెలిపాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 2250 రూపాయలు అయితే చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని జూలై 8న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా 2500 రూపాయలు చేస్తాం, చెప్పిన విధంగా ఆ తర్వాత 3000కు పెంచుకుంటూ పోతామనేసి అయితే పెన్షన్స్కి సంబంధించి మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకు ఏదైతే 2500 రూపాయలు పెంచి 2500 ఇస్తామన్నారో ఆ పెన్షన్కి సంబంధించి ఏంటంటే మనకు 2021 జూలై 8వ తారీఖు నుంచి మనకు జూలై నుంచి అనుకోండి, జూలై నుంచి మనకు 2500 రూపాయలు అయితే పెన్షన్ ఇవ్వడానికి అయితే మన ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. అప్పటి వరకు ఈ పెన్షన్ పెంచేది అయితే ఉండదు. ఈ విధంగా మనకు పెన్షన్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనకి ఇక్కడ ఏపీ ప్రభుత్వం నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఇవ్వడం జరిగిందనమాట. మనకు పెన్షన్స్కు డిసెంబర్లో కూడా మనకు చాలామందికి అయితే పెన్షను పోతుందని చెప్పారు, కానీ ఎవరికి కూడా తీలేదనమాట. మనకు డిసెంబర్ 15 వరకు టైం ఉంది కాబట్టి మనకు జనవరి 1 నుంచి అయితే చాలామంది పెన్షన్స్ అయితే తీసివేయడం జరుగుతుందనమాట. ఎవరైతే ఆధార్లో దొంగగా వయసు మార్చుకుని పెన్షన్ తీసుకుంటూ వాళ్ళందరూ పెన్షన్లు కూడా జనవరి 1వ తారీఖు నుంచి అయితే తీసివేయడం జరుగుతుంది. మనకు పెన్షన్ జూలై 2021 నుంచి అయితే అమల్లోకి వస్తుందన్నమాట ఈ 2500. ఇక నెక్స్ట్ 17వ తారీఖున రైతులకు సంబంధించి ఉచిత బీమా పరిహారాన్ని అయితే ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఏదైతే రైతులు ఆ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అమలులో భాగంగా ఈ నెల 15న నష్టపోయిన రైతులకు పరిహారం అందనుంది. 2019 ఖరీఫ్కి సంబంధించి ప్రభుత్వం రైతులందరి తరఫున 506 కోట్లు, అలాగే ప్రభుత్వ వాటాగా మరో 524 కోట్లు కలిపి మొత్తం 1030 కోట్లు బీమా ప్రీమియం చెల్లించింది. రైతులు తమ వాటాగా 1 రూపాయి టోకెన్గా చెల్లించారు అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఏదైతే 2019 ఖరీఫ్కి సంబంధించి ఎవరైతే పంట నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఉచిత బీమా ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. మనకు 1030 కోట్ల బీమా ప్రీమియం అయితే ప్రభుత్వమే చెల్లించిందంటే రైతుల నుంచి 1 రూపాయి కూడా తీసుకోలేదు, 1 రూపాయి మాత్రానికి టోకెన్గా తీసుకున్నాము, టోకెన్గా చెల్లించారు అని చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా మనకు 15వ తారీఖున ఉచిత బీమా పరిహారం అనేది ప్రతి రైతు ఖాతాలోకి జమ చేయబడుతుందనేసి అయితే ప్రభుత్వం తెలియజేసింది అనమాట. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఈ వివరాలని చెప్పడానికి ఈ వీడియోని చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి.